ప్రాణశక్తికి చైతన్యానికి గల భేదం ఏమిటి అన్నది ప్రశ్న. ఫ్రెండ్స్, మొట్టమొదట మౌలికమైనటువంటి దైవ పదార్థము శక్తి. తర్వాత ఈ శక్తే జ్ఞానం రూపంలోకి, ఆ జ్ఞానమే చైతన్యం రూపంలోకి మరి రూపాంతరత చెందడం జరుగుతుంటుంది. సో ఇంకా దీన్ని చక్కగా మనం అర్థం చేసుకునేదానికి, ప్రాణశక్తి అంటే మన దగ్గర ఉన్నటువంటి, మనం సంపాదించుకున్నటువంటి డబ్బు అనుకుందాం. సో డబ్బు ఉంది అంటే శక్తి ఉంది. మరి ఈ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి అన్నది తెలియడమే జ్ఞానము. ఇక డబ్బు ఉన్నప్పుడే ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలన్నటువంటి ఆలోచన వస్తుంటుంది. డబ్బు లేకుండా డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలనే ఆలోచన ఎవరికైనా వస్తుందా? రాదు. డబ్బు ఉన్నప్పుడే డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి అనేటువంటి ఆలోచన వస్తుంది. డబ్బు లేనప్పుడు ముందు డబ్బు ఎలా సంపాదించాలనే దాని మీద ధ్యాస పెడతారు. సో అలా మన దగ్గర ఉన్నటువంటి ప్రాణశక్తిని మనం చక్కగా ఎలా వినియోగించాలి, సరియైన మాటలు, సరియైన యోచనలు, సరియైనటువంటి పనుల ద్వారా ఎలా వినియోగించాలి అని తెలుసుకోవడమే జ్ఞానము. ఆ డబ్బే మరి చక్కగా ఒక ఏసీ మిషన్ రూపంలోనో, ఒక ఫ్రిడ్జ్ రూపంలోనో, ఒక చక్కని ఇల్లు రూపంలోనో అది రూపం మార్చుకుంటుంది. ఆ డబ్బే అంటే ఈ డబ్బుని ఈ రూపంలోకి మార్చడం ఎలా అన్నదే జ్ఞానము. చూసారా, అంటే అక్కడ డబ్బే మారింది, డబ్బే మారుతోంది ఒక వస్తువు రూపంలోకి. అంటే ఈ శక్తే జ్ఞాన రూపంలోకి మారుతుంది. అలాగే ఎప్పుడైతే మీకు ఒక చక్కని ఇల్లు ఏర్పడిందో, ఆ ఏసీ ఏర్పడిందో, ఆ ఫ్రిడ్జ్ ఏర్పడిందో, ఆ కారు ఏర్పడిందో, మరి దాని ద్వారా మీకు కలిగేటువంటి అనుభవాల ద్వారా ఎంతో చక్కని అనుభూతులు, మధురమైనటువంటి అనుభవాలు, మధురమైనటువంటి భావనలు, అనుభూతి, ఆ అద్భుతమైనటువంటి ఆ అనుభూతి స్థితినే మనము చైతన్య స్థితి అని అనుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనము అనుభూత స్థితికి చేరతామో అదే మన యొక్క ఆత్మ యొక్క ప్రయాణంలో ఆఖరి దశ. కార్లోస్ క్యాస్ట్రాడా గురువు డాన్ జువాన్ చెప్తారు, ప్రతి ఆధ్యాత్మిక సాధకుడికి 4 దశలు ఉంటాయి. 1, చక్కగా ధ్యానం చేసి శక్తిని సంపాదించుకోవడం. 2, ఆ ధ్యానం బాగా చక్కగా చేసిన తర్వాత ఇతరులకు చెప్పాలనిపిస్తుంటుంది, మరి చెప్పగా చెప్పగా రాయాలనిపిస్తుంటుంది, గ్రంథస్థం చేయాలనిపిస్తుంటుంది 2వ దశలో. 3వ దశలో అందరితో కలిసి పనిచేయాలనిపిస్తుంటుంది. ఒక్కడే పనిచేయగలడు కానీ అందరితో కలిసి పనిచేస్తాడు. నేను అనుకుంటే మూలాధారము, మనం అనుకుంటే సహస్రారము. సో సహస్రార స్థితికి చేరడం చాలా సులభము రోజువారీ జీవితంలో. ఎలా? అందరితో కలిసి పనిచేయడము. రకరకాల మనుషులు, రకరకాల స్వభావాలు, అయినప్పటికీ అందరితో కలిసి పనిచేయడం ద్వారానే మనం ఆధ్యాత్మిక స్థితిలో మహామగుటమైనటువంటి సహస్రార స్థితికి మనం చేరతాము. కాబట్టి డాన్ జువాన్ గారు 3వది ఏం చెప్పారు? అందరితో కలిసి పనిచేయాలి. ఈ చివరిది 4వది ఆయన చెప్పేది. ఇక మిగిలింది అనుభూత స్థితి. ఆఖరికి మిగిలేది అనుభూత స్థితి. అక్కడ గెలవడం, ఓడిపోవడం ఇవంతా ఏమీ లేవు. ప్రతి క్షణము ఒక అద్భుతమైనటువంటి అనుభూత స్థితిలో ఆ యోగి ఉంటాడు. ఆ అనుభూత స్థితే చైతన్యపు, ఆత్మ యొక్క చైతన్యపు స్థితి. బుద్ధుడు చనిపోయినప్పుడు శిష్యులు బాధపడుతూ ఉంటారు, బుద్ధుడు ఇక లేడు అని. కానీ ఒక శిష్యుడు చెప్తాడు, ఇంతకుముందు బుద్ధుడు కేవలం ఒక 6 అడుగుల శరీరంలో మాత్రమే ఉన్నాడు, కానీ ఇప్పుడు బుద్ధ చైతన్యము ప్రతి ఆకులో, ప్రతి రాయిలో, ప్రతి రప్పలో, ప్రతి సూర్య కిరణంలో, ప్రతి నక్షత్రంలో, గాలిలో, వెలుతురులో, చీకటిలో, అన్ని చోట్ల బుద్ధ చైతన్యం ఉంది. బుద్ధుడు అన్నింటా సర్వవ్యాపకమై ఉన్నాడు. ఇప్పుడు బుద్ధుడు లేని స్థలమే లేదు అని అద్భుతంగా వ్యాఖ్యానిస్తాడు. కాబట్టి ఎప్పుడైతే నేను చైతన్యాన్ని అన్న సత్యం అర్థం చేసుకోగానే మనం ఆ మహామూల చైతన్యంలో భాగమైపోతాము.
నేనే ఆ మహామూల చైతన్యము, ఆ మహామూల చైతన్యమే నేను, ఇక్కడ రెండు లేవు చెప్పుకోవడానికి రెండుగా చెప్పాము ఇప్పుడు, కానీ ఉన్నది ఒక్కటే. ఆ మూల చైతన్యమే నాతో ఇలా పలికిస్తోంది, ఆ మూల చైతన్యమే మీ ద్వారా వింటోంది అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మహాస్థితికి చేరడమే చైతన్య స్థితి. కాబట్టి ఎప్పుడైతే చక్కగా మనం బాగా ధ్యానం చేసి శక్తిని సంపాదించుకుంటుంటామో ఆ శక్తి ద్వారా జ్ఞానాన్ని పొందుతాం, ఆ జ్ఞానమే చివరికి చైతన్యపు స్థితికి రూపాంతరం చెందుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, అందుకే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఎంబ్లమ్ గనక మీరు గమనిస్తే అందులో ఈ చక్కగా ఈ మూడు ఉంటాయి, ఎనర్జీ, నాలెడ్జ్, ఎనర్జీ, విజ్డమ్ అండ్ కాన్షియస్నెస్. చూసారా, శక్తి, జ్ఞానము, చైతన్యము అన్నటువంటివి మన యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వారి ఎంబ్లంలో చక్కగా మనం గమనించవచ్చు. పత్రికారు వాటిని ఏర్పరిచారు. కాబట్టి చక్కగా ధ్యానం చేయడం ద్వారా శక్తిని, పుస్తకాలు చదవడం ద్వారా జ్ఞానాన్ని, మరి సజ్జన సాంగత్యం ద్వారా చైతన్యాన్ని మనం వికసింపజేసుకోవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.